హలో ఫ్రెండ్స్, నేను మినగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఆన్లైన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఫోన్లో నుంచి అయినా అలాగే వెబ్ బ్రౌజర్ నుంచి అయినా మనం ఈ స్టేట్మెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన కారణం ఏదైనప్పటికీ బ్యాంకుకి వెళ్లకుండానే మనం ఎటువంటి ఛార్జెస్ పే చేయకుండానే మనం ఆన్లైన్ నుంచి అయితే మన స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం అక్కడ ఫస్ట్ గూగుల్ ఓపెన్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని టైప్ చేయండి. చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి లింక్ అయితే చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి రైట్ సైడ్న చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మూడు ఆప్షన్స్ అయితే రావడం జరిగింది, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ భీమని. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఇంకొక విండో అయితే వస్తుంది. ఈ రైట్ సైడ్ మనం చూసినట్టయితే కనుక రిటైల్ యూజర్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి వెళ్తే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఫస్ట్ టైం కాబట్టి ఒకవేళ ఫస్ట్ టైం అయితే ఇక్కడికి యూజర్ ఐడి, న్యూ యూజర్ ఐడి అనేది కింద ఉంది కదా, రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి అనేది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏటీఎం పిన్, ఏటీఎం కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే మనం ఫస్ట్ టైం అయితే యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఉంటే మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. అయితే ఇది లేని వాళ్ళకి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనకు మరొక వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్టేట్మెంట్ వరకు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక మనం మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా చూపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టే అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద బ్యాలెన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీదలో ఆపరేటివ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేస్తుంది. అలాగే ఇక్కడ మనం మన అకౌంట్ నెంబర్ లాస్ట్లో అకౌంట్స్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ షీట్ మీద క్లిక్ చేయగానే మనకి మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడే మనం స్టేట్మెంట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ అనేది మనకు చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూ స్టేట్మెంట్ ఒకటిగానే ఇక్కడ మనకి కావాల్సిన డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 6 మంత్స్ కావాలా, 1 ఇయర్ కావాలా, అలాగే 1 మంత్ కావాలా, 1 వీక్ కావాలా అని మన చాయిస్ ప్రకారం ఇక్కడ డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీకు నచ్చిన డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రమ్ డేటు టు 2 డేట్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నయ్యక కింద సెర్చ్ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ స్టేట్మెంట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఈ స్టేట్మెంట్ మనకి డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి కింద ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. పీడిఎఫ్, ఎక్సెల్ టెక్స్ట్ అనేది ఉంటుంది. పీడిఎఫ్ మీద సెలెక్ట్ చేసుకుని యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది, అలాగే ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది మన స్టేట్మెంట్ మొత్తం. చూసారా, చాలా ఈజీగా మనం డౌన్లోడ్ అయితే చేసేసాము. మనకి ఇది స్టేట్మెంట్ పీడిఎఫ్గా ఒకవేళ ఎవరికైనా పంపించాలంటే చాలా ఈజీగా మనం వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపించవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అయింది అనుకుంటే మన ఛానల్కి లైక్ చేయండి, అలాగే షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.